ప్రాజెక్టులు జిల్లాల వారీగా కాకుండా విద్యుత్ వినియోగం ప్రకారం విభజన చేయండి అని చెప్పి జైపాల్ రెడ్డి గారు సూచన చేయడం జరిగింది। విద్యుత్ వినియోగం ప్రకారం ఆనాడు తెలంగాణలో 53.89% విద్యుత్ తెలంగాణలో వినియోగం జరుగుతే ఆంధ్రప్రదేశ్ లో 46.11% ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ వినియోగం జనాభా అక్కడే ఉంది విద్యుత్ వినియోగం ఇక్కడే ఉంది ఎందుకు అంటే హైదరాబాద్ లో ఏ మాత్రం అంతరాయం లేకుండా ఇక్కడ పరిశ్రమల కోసం విద్యుత్ ఇవ్వడం వల్ల అత్యధికంగా విద్యుత్ వినియోగం హైదరాబాద్ లో జరిగింది। ఇదే కాకుండా తెలంగాణలో 22 లక్షల పంప్ సెట్లు ఉండడం వల్ల కూడా ఉచిత విద్యుత్ వల్ల కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత విద్యుత్ వల్ల తెలంగాణలో వ్యవసాయ విద్యుత్ కూడా అధికంగా వినియోగం ఉండే అంటే రెండు కలిపి దాదాపుగా 54% తెలంగాణలో విద్యుత్ వినియోగం జరుగుతే ఆంధ్రప్రదేశ్ లో 46% మాత్రమే ఉండే। ఈ విద్యుత్ వినియోగం ఆధారంగా తెలంగాణకు న్యాయం చేయడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు వినియోగ ప్రాతిపదికన తెలంగాణకు అత్యధికంగా విద్యుత్ కేటాయించారు। దాంట్లో భాగంగానే శ్రీశైలం నాగార్జున సాగర్ మీకు పులిచింతల వరకు రెండు రాష్ట్రాలకు చెందాల్సిన విద్యుత్ ప్రాజెక్టులల్ల 54% తెలంగాణకు వచ్చింది। 54% ప్రకారం ఈ రోజు ఈ మూడు ప్రాజెక్టులల్ల 1400 చిల్లర మెగావాట్లు తెలంగాణ యొక్క ఆస్తి। ఇప్పుడు అసలు చిక్కు ఇక్కడ ఉన్నది। ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు నికర జలాల ప్రకారం నేను తరలిస్తా అంటున్నాడు। జూరాల నుంచి కర్నూలు జిల్లా నుంచి శ్రీశైలం కొచ్చే లోపల మధ్యలో మధ్యలో పోతిరెడ్డిపాడు పొక్కబెట్టి ముచ్చమరి దగ్గర ఇంకో పొక్కబెట్టి మల్యాల దగ్గర ఇంకొక పొక్కబెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర నాలుగో పొక్కబెట్టి ఇవన్నీ తీసుకుపోతే శ్రీశైలంలకు నీళ్లు రాకుంటనే నికర జలాలు నిండకుంటనే కిందికి విడుదల చేయకుంటనే పైనుంచి పైననే రాయలసీమకు నీళ్లు తరలించకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరద జలాలు కాదు నికర జలాలు తీసుకెళ్లినా నిజంగా వాళ్ళు కేటాయించిన నీళ్లను వాళ్ళు తరలించకపోయినా కూడా శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్ 1670 మెగావాట్లు నాగార్జున సాగర్ లో 820 మెగావాట్లు పులిచింతలో 120 మెగావాట్లు మొత్తం కలిపి 2605 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులు నిర్వీర్యమైపోయి శిథిలావస్థకు చేరుకొని మొత్తం తెలంగాణను చీకట్లకు నెట్టేయడానికి నిర్ణయం కారణమవుతుంది। ఇయాల శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల పవర్ ప్రాజెక్టులు జాతీయ సంపద దేశంలోనే అత్యధిక సాంకేతిక నైపుణ్యంతోని నిర్మించి 10 పైసల నుంచి పావుల వరకే విద్యుత్ ఉత్పత్తికి ఖర్చు అవుతుంది। ఎందుకంటే నీళ్లు విడుదల చేసినప్పుడు మెయింటెనెన్స్ మాత్రమే ఖర్చు। ఇయాల విద్యుత్ ఉత్పత్తికి థర్మల్ పవర్ ప్రాజెక్టులో బొగ్గు కొనాల్సి వస్తుంది, గ్యాస్ ప్రాజెక్టులో గ్యాస్ కొనాల్సి వస్తుంది, లేకపోతే నాఫ్తా బేస్డ్ పోతే నాఫ్తా కొనాల్సి వస్తుంది। విద్యుత్ ఉత్పత్తిలో ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ అని ఉంటుంది। అంటే ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి అయ్యే ఖర్చుకు ఈ రా మెటీరియల్ కొనడానికి అయ్యే ఖర్చును కలిపి ఒక విద్యుత్ యూనిట్ ఎంతకు ఉత్పత్తి అవుతుందో ధర నిర్ణయిస్తారు। ఇవాళ ఈ మూడు ప్రాజెక్టులలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ పావుల పైసలకే ఉత్పత్తి అవుతుంది। ఒకవేళ ఇవి ఎండిపోతే ఇవి మొత్తం శిథిలావస్థకు చేరుకుంటే ఇవాళ చంద్రశేఖర్ రావు గారు చెప్తున్న యాదాద్రి కావచ్చు, భద్రాద్రి కావచ్చు, లేకపోతే ఇలాంటి ప్రాజెక్టులు ఎక్కడి నుంచైనా లేదా చంద్రశేఖర్ రావు గారికి కమిషన్లు ఇస్తున్న థర్మల్ పవర్ ప్రాజెక్టులలో ఏదైతే కొనుగోలు చేస్తుండో లాంకో పవర్ ప్రాజెక్టు కానీ, మీనాక్షి పవర్ ప్రాజెక్టు కానీ, జీవికే పవర్ ప్రాజెక్టు కానీ, మై హోమ్ రామేశ్వరరావు పవర్ ప్రాజెక్టుల నుంచి కేసీఆర్ గారు ఇవాళ తక్కువ 4 రూపాయలు అత్యధికంగా 18 రూపాయలు పెట్టి ఈరోజు ప్రైవేట్ల కొనుగోలు చేస్తున్నాడు। ఇవాళ జాతి సంపదైన శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల పవర్ ప్రాజెక్టులను పడావు పెట్టి శిథిలావస్థకు చేర్పించి ఇన్ప సామాన్కు తూకం కింద వాటిని అమ్మేసి జుమరాత్ బజార్లో ఈ ప్రాజెక్టులను అమ్మేసి మంట కలిపి ప్రైవేట్ల విద్యుత్ కొనడం ద్వారా కమిషన్ల కక్కుర్తి కోసం ఈరోజు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు నికర జలాలు తరలించకపోతే మాకేం నష్టం లేదంటున్నాడు।